ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ వేమరావడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా వెలుగు స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగా, మరిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఎల్డీఎం మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మీర్జా పసాహత్ ఆలీబేగ్, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, డిపిఎంలు సుధారాణి పద్మయ్య, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి రజిత, ఏపీఎంలు సీసీలు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి శాంతి గురించి పొదుపు సంఘాలు 10 మందితో మేము చాలు చేసినాము. ఇప్పుడు మాకు ఆ ఉపాధి కల్పించిన మా 10 మందికి సార్ని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. లోన్ 5 లక్షల లోన్ తీసుకున్నాం. 10 మంది మేము సభ్యులు కలిసి ఈ ప్రారంభోత్సవం చేసినందుకు సార్కు అందరికీ ప్రేమ పేరు నమస్కారం సార్. 10 మంది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాకు 4 క్యాంటీన్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన ఉంది. అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం రాష్ట్రంలో చాలామంది మహిళలకు రుణం ఇప్పిస్తున్న బ్యాంక్ ద్వారా శ్రేణి ద్వారా ఇచ్చిన రుణం వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా 4 కుటుంబాలు 5 కుటుంబాలు బాగుపడాలి కాబట్టి జిల్లాకు దాదాపు 5,160 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అందరికీ నమస్కారాలు. ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికతలో మహిళా తల్లులకు కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ఈరోజు 5 లక్షల రాజువారికి వచ్చింది, 10 లక్షలు చేసుకున్నాం. రేపు ఇల్లు లేని వారందరూ కూడా ఇందిరా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ విధంగా ఓ సంక్షేమం మరోవైపు అభివృద్ధి కూడా మరోవైపు చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుపోవడం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో 13 రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మొట్టమొదటిసారి మన జిల్లా స్థాయిలో 3 కార్యక్రమాలను గౌరవ విప్సాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా స్థాయిలో మన కలెక్టరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ కూడా సార్ రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి, అలాగే హాజరైన గౌరవ విప్ గారికి, అలాగే అశ్వినర్ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి, డిఆర్డీ గారికి హాజరైన ప్రతి ఒక్కరికి, అధికారులకు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, మరి మా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.